హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాయంత్రం అయ్యింది. సో టైం అయితే చూసినారు కదా, టైం 4:30 అయితే అవుతుంది. సో ఇక్కడ మా తమ్ముడు అయితే 1, 2, 3 అయితే కౌంట్ చేసినాడు, ఎందుకంటే హైడ్ అండ్ సీక్ అయితే ఆడుతున్నారు, హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే ఆడుతున్నారు. సో అల్లరి అయితే చేస్తున్నారు. సో ఇంట్లో అయితే ఆడుతున్నారు మొత్తం హైడ్ అండ్ సీక్. ప్లేస్ లో ఏమి ఆడుతుంది ఫ్రెండ్స్, ఆ సందులంగానే అయితే ఉరుకులాడుతున్నారు. దెబ్బలు తాకుతాయి అని చెప్తే వింటలేరు. వాళ్ళు దెబ్బలు తాకితే మాత్రం నాకు సంబంధం లేదని అయితే నేను చెప్పేసాను, ఎందుకంటే నేను చెప్పినా వాళ్ళు వింటలేరు. ఇంకా వినేటప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? సో అందుకని చెప్పి వదిలేసినాను. దెబ్బలు తాకినాయి అంటే నాకైతే సంబంధమే లేదని చెప్పేసినాను, ఎందుకంటే అక్కడ చాలా ఎంత అంటే దొబ్బుకొని ఉరుకులాడుతున్నారు. సో నేనైతే ఏం చేయలేను ఫ్రెండ్స్. వీడికి చెప్పడు ఒకసారి అట్లా అయితే ఉరులుతున్నాడు, ఒకసారి వీని దగ్గర మాట్లాడండి అంటే. సో చూసినాడు కదా వీడియో ముందర ప్రేమ అనురాగాలు ఎట్లా కురిపిస్తున్నాడు. ఇదంతా ఒత్తు తీయనే కొంచెం సేపు అయినాక దిగుతాడు, ఇంకా అరుస్తాడు నా మీకి. నేను అదే చెప్పినందుకు మళ్ళా ఏ అనేది అంటున్నాడు ఫ్రెండ్స్. మా అక్షరని అయితే హోంవర్క్ అయితే చేసుకుంటుంది. సో చూసినాడు కదా మీకు హాలిడేస్ హోంవర్క్ అయితే ఇచ్చిండ్రు, అందుకని చెప్పి అయితే చేసుకుంటుంది. చాలా అంటే చాలా ఇచ్చిండ్రు. సో ఈ హాలిడేస్ టైమ్ లో కూడా మా అక్షరని అయితే బాగా కష్టపెడుతున్నారు. అసలు మస్తు హోంవర్క్ అయితే ఇచ్చిండ్రు, అసలు ఈ సమ్మర్ హాలిడేస్ లో కంప్లీట్ చేయలేని అంతా అయితే ఇచ్చిండ్రు. కాకపోతే ఇంకా టైం తీసుకుని అయితే కష్టపడి అయితే అన్ని చేసేస్తుంది. సో అక్షరే నీకు ఏమనిపిస్తుంది అక్షర ఇట్లా హోంవర్క్ ఇచ్చినందుకు, హాలిడేస్ హోంవర్క్ ఇచ్చినప్పుడు? కోపం వస్తుంది నాకైతే. హాలిడేస్ లో కూడా ప్రశాంతంగా ఉండనిస్తలేరు మీ నమ్మాలి అయితే. హాలిడేస్ టైంలో కూడా హోంవర్క్ ఇస్తే అసలు మీకు ఎట్లుంటుందో కామెంట్ అని అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే హాలిడేస్ అన్నప్పుడు హాలిడేస్కి ఎంజాయ్ చేయడానికి ఉండాలి, కానీ అప్పుడు కూడా హోంవర్క్ చేసుకుంటా అది ఇంటనే వాడి హోంవర్క్ చేసుకుంటా ఉండాలంటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్? సో మీరైతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అయితే. సో నా ఒపీనియన్ అయితే ఇది, హాలిడేస్ టైంలో కూడా హోంవర్క్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఫ్యామిలీతో ఎంజాయ్ లేకుండా అది ఒక టెన్షన్ హోంవర్క్ చేసుకోవాలి హోంవర్క్ చేసుకోవాలని. సో ప్రశాంతత అనేది పోతుంది కదా. సో నాకైతే ఇట్లా అనిపించింది. సో మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఈరోజు పండుకుంది. సో ఎందుకు పండుకుంది అంటే మా మమ్మీ కొంచెం నిన్ననైతే చాలా టైట్గా చాలా ఫిట్గా అయితే తిన్నది. సో ఎమ్మడెమ్మనే చాలా అయితే తిన్నది, అందుకని చెప్పి కొంచెం కడుపు నిండి కొంచెం టైట్ అయితే అయ్యింది. అందుకని చెప్పి మా మమ్మీ అసలు ఈరోజు మొత్తం అయితే పండుకొనే ఉంది. సో మా మమ్మీకి కొబ్బరి బొండం నీళ్ళు అవుతేనే తక్కువ అవుతుంది అని మీకు తెలుసు కదా. సో తాగేసింది, అందుకని చెప్పి కొంచెం అయితే పర్వాలేదు. మా పప్పి అయితే ఈయనే ఉంది, అసలు తిరుగుతుంది ఇంటి చుట్టూ. ఏం చేస్తుందో ఏమో అసలు మనం కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది, ఏం అనుకోకండి, ఎందుకంటే అరిసి అరిసి దగ్గి దగ్గి నాకైతే నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయితే అయ్యింది, ఎందుకంటే నాకు కొంచెం సర్ది వచ్చింది. సర్ది వచ్చింది, సర్ది వల్ల కొంచెం దగ్గు వచ్చింది. ఆ దగ్గు వచ్చింది కానీ ఇంకా నన్ను అయితే అరిచిపించిండ్రు కొంచెం సైలెంట్గా ఉండమని. సో కొంచెం సైలెంట్గా ఉండను అని అయితే నేను చాలా ఒళ్ళి నన్ను అందుకని చెప్పి నా గొంతు కొంచెం ఇంకా కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. సో కొంచెం రేపనేలు కొంచెం రికవర్ అవుతుంది అనుకోండి. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు ఇంకా చాలా ఘోరంగా అయితే అయ్యింది. మొత్తం దగ్గి దగ్గి నా గొంతు, నేను మాట్లాడుతున్నాను నా మౌత్ లిప్ మూమెంట్ వస్తుంది కానీ వాయిస్ అయితే రాలేకుండే అట్లా అయితే జరిగింది అసలు. కాకపోతే ఇప్పుడు కొంచెం రికవర్ అయిపోయింది, ఈసారి కూడా అట్లే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా డాడీ ఆడని అయితే షెడ్ అయితే వేపిస్తున్నాడు. సో ఆల్రెడీ కొంచెం వేసేసిండ్రు కట్టెల ఇది పోల్స్ లాగా పెట్టి అన్నీ అయితే పెట్టిండ్రు. పైన మాత్రం వేసేసేయాలి, పైన వేసింది కదా అది ఒక్కటి వేసేస్తే అయిపోతుంది. తర్వాత నేనైతే మీకు చూపించేస్తాను, ఎందుకంటే మా మమ్మీ రోజు చెప్తుంది చూపిపో వెళ్ళు వెళ్ళు అని చెప్పి. సో నాకైతే కొంచెం టైం కుదరక నేనైతే వెళ్తలేదు.